ఓం నమో వెంకటేశాయ. శ్రీ విఘ్నేశమిభాభాసం సేవక అభిష్టదాయకం ఏకదంతం ఉమాపుత్రం నమామి గణనాయకం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదంబయే నమః. హరికథ. హరికథ అంటే హరిని గురించి తెలిపే కథ. దీనికి ఈ హరికథకు శ్రీకృష్ణ శతకంలో మొట్టమొదటి పద్యం ఏమందంటే, హరియను రెండక్షరములు హరియించును పాతకముల అంబుజనాభ హరిణీ నామ మహత్యము హరిహరి పొగడంగవశమే హరి శ్రీకృష్ణ. హరి అంటే చేసిన పాపాలు పటాపంచలవుతాయి. ఎందుకంటే అన్ని జన్మల కన్నా మానవ జన్మ బహుమిన్న, ఈ జన్మమిక దుర్లభం వన్న, చేసుకో దైవ పూజలన్నా, ఇది పోతే నీకు మిగిలియది గుండు సున్నా. వివరంగా చెప్పాలంటే ఒకటి ఉందండి, ఒకటి పక్కన సున్న పెడితే దాని విలువ 10, 10 పక్కన సున్న పెడితే 100, 100 పక్కన సున్న పెడితే 1000, 1000 పక్కన సున్న పెడితే 10,000, అలా సున్న పెంచుతూ పోతే 100,000, 10,00,000, 1,00,000, దాని విలువ పెరుగుతూనే పోతుంది. కానీ ఆ ఒకటి తీసేసామనుకోండి, దాని విలువ ఎంత? 0. ఆ ఒకటి అన్నవాడే భగవంతుడు. ఆ ఒకటి అన్న భగవంతుని గురించి నిరూపణ చేయడం కోసమే చేసే ప్రయత్నమే హరికథ. ఎందుకంటే స్థావరో లక్షవింశత్తు జలజో నవలక్షకం క్రిమీణాం రుద్రసంకక్ష చాతుర్లక్ష్యాం తు మానుష్యాం దశం లక్షా గవం నాక్షి పక్షీణాం దశలక్షక. స్థావరములంటే వృక్షములు. వృక్షజాతి 20,00,000, జలచరములు 9,00,000, క్రిమికీటకాదులు 11,00,000, మృగజాతి 30,00,000, పక్షిజాతి 10,00,000, నరజాతి 4,00,000, వెరసి 84,00,000 జాతుల జీవరాశులు భగవంతుని సృష్టిలో ఉన్నాయి. అయితే 84,00,000 జాతుల జీవరాశులలో ఉత్తమోత్తమైన జన్మ మానవ జన్మ. అందుకే అంటారు పెద్దలు, అన్ని జన్మల కన్నా మానవ జన్మ బహుమిన్న, ఈ జన్మమిక దుర్లభం వన్న, చేసుకో దైవ పూజలన్న, ఇది పోతే నీకు మిగిలేది గుండు సున్నా. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నడబడేని, దయయు సత్యము లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటుంది భాగవత వాణి. ఎందుకంటే మనము భారతదేశంలో ఉన్నాం. భారతదేశానికి ఆనిముత్యమైన గ్రంథాలు 3. అవి 1 రామాయణము, 2 మహాభారతము, 3 శ్రీమద్భాగవతము. అందులో మానవుడు ఎలా జీవించాలో చెప్పింది రామాయణం, రామాది అయనం రామాయణం. మానవుడు ఎలా బ్రతకకూడదో చెప్పింది మహాభారతం. మానవుడు ఎలా ఉంటే మోక్షానికి వెళతాడో చెప్పింది శ్రీమద్భాగవతం. భాగవతం చదవలేకపోతే ప్రతిరోజు కనీసం మానవుడు భాగవతం 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 అంటే ఖచ్చితంగా వచ్చే జన్మకైనా భాగవతమంట. కాబట్టి నేను ఈనాడు చెప్పబోయే కథ శ్రీమద్ రామాయణంలో బాలకాండమునందు శ్రీరామ జననము అనే హరికథను గానం చేస్తున్నాను. అందులో కొన్ని వాక్యాలు మీకోసం చెప్తాను. శృణ్వన్ రామాయణం భక్తాయ పాదం పదమేవ స్వయాది బ్రాహ్మణస్థానం బ్రాహ్మణే పూజ్యతే సదా. ఎవరైతే రామాయణమున ఒక్క పాదమైనను తుదకు ఒక్క పదమైనను భక్తితో వింటారో వారు బ్రహ్మలోకము చెంది బ్రహ్మచే పొదింపబడతారు. ఎందుకంటే రామ అన్న పదము చాలా గొప్ప పదం. వైవస్పుత మన్వంతర పంచమ త్రేతాయుగ 30,000 విళంబినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి బుధవారంబు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో జన్మించాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ కథ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు జన్మిస్తే కులగురువైన వశిష్ఠ మహర్షి అక్కడికి విచ్చేసి దశరథ చక్రవర్తి ముసలితనమ్మున 4 కుమారులు జన్మించినందుకు ముసిముసినములతో మురిసిపోతూ ఆ కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, గురువరా, గురుత్తమ, నా బిడ్డలకు చక్కని పేరు పెట్టండి అయ్యా అంటే
ఆ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? ఓం నమో నారాయణాయ అన్నది అష్టాక్షరీ మంత్రం, ఓం నమశివాయ అన్నది పంచాక్షరీ మంత్రం. ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రమున రాదీసి, ఓం నమశివాయ అన్న పంచాక్షరీ మంత్రమున మాదీసి రెండూ కలిపి రామ అని పేరు పెట్టాడు. దానికి ముత్తటగా శ్రీ కలిపి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న అని పేరు పెట్టాడు. ఆ రోజు చెప్పాడు ఎవరు? వశిష్ఠ మహర్షి. దశరథ, శ్రీరామ రామ యనుతును ఏ మానవుడు ఆయనేని ఏర్పడవదిలో ఆరామ విభుని తలచిన కారాకులు డుల్లునట్లు కర్మము డుల్లును. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే రామా అని ఒకతూరి పిలుస్తారో వారు చేసిన పాపాలు చెట్టుకుండే పండాకులు ఎలా రాలిపోతాయో అలా రాలిపోతాయి అని వశిష్ఠ మహర్షి చెప్పాడు.